నమస్కారం స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం ఈ రోజు సుఖీభవలో మన ఆరోగ్యం పాలిట గుదిబండగా పరిణమించే అధిక బరువు స్థూలకాయాన్ని ఇట్టే తగ్గించే బేరియాట్రిక్ సర్జరీల గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం అధిక బరువును స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి మనలో చాలా మంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు ఆహారంలో ఎన్ని జాగృతలు తీసుకున్నా ఒక పూట తిండి బానేసినా నిత్యం వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గడం అనేది తీరని కలగానే ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారికి ఇవాళ చక్కటి సర్జరీలు అందుబాటులో ఉన్నాయి బరువును తగ్గించే ఈ ఆపరేషన్లను బేరియాట్రిక్ సర్జరీలుగా పిలుస్తారు ఈ సర్జరీల మూలంగా బరువు తగ్గడంతో పాటు మధుమేహం అదుపులోకి రావడం బీపీ నియంత్రణలో ఉండటం వంటి సానుకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి సర్జరీలతో బరువు తగ్గడం గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం స్థూలకాయం ఆధునిక జీవనశైలి మూలంగా వచ్చిపడుతున్న అతి పెద్ద ఉపద్రవం ఇది హై బీపీ మధుమేహం గుండె జబ్బులు క్యాన్సర్లు మోకాళ్ళ నొప్పులు ఇలా ఒకటేమిటి స్థూలకాయం మూలంగా శరీరం మొత్తం వ్యాధుల కుంపటిలాగా మారిపోతుంది స్థూలకాయాన్ని తగ్గించుకోవటానికి చాలామంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు డైటింగ్లు ఉపవాసాలు ఆహారంలో మార్పులు వ్యాయామాలు యోగాసనాలు ఏరోబిక్స్ ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అయినా కూడా కొంతమందికి బరువు తగ్గటం అసాధ్యంగా మారుతుంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారికి నేడు ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన బేరియాట్రిక్ సర్జరీని నిజంగా ఒక వరప్రసాదంగా చెప్పుకోవచ్చు ఈ బేరియాట్రిక్ సర్జరీస్ అనేవి ప్రత్యేకంగా అందరూ చేయించుకోవడానికి పనికిరాదు ఎవరైతే 32.5 బాడీ మాస్ ఇండెక్స్ కంటే ఎక్కువ ఉంటారో అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటే హైట్ టు వెయిట్ నిష్పత్తి సో 32.5 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళందరూ బేరియాట్రిక్ సర్జరీకి అర్హులే అయితే వాళ్ళకు ఉన్నటువంటి బాడీ మాస్ ఇండెక్స్ను బట్టి రకరకాల సర్జరీలు ఉన్నాయి ఇందులో 5 నుంచి 6 రకాల సర్జరీ పద్ధతుల్ని అమలు చేస్తూ ఉంటాం అందుకని మనం ఏ టెక్నిక్లో ఎవరు బాగా తగ్గుతారు అనే దాన్ని బట్టి అది సిఫార్సు చేయడం జరుగుతుంది ఒక్క స్థూలకాయం 100 జబ్బుల పెట్టు అని డాక్టర్లు చెబుతారు ఒకసారి స్థూలకాయం బారిన పడితే దానిని తగ్గించుకోవటం అంత సులభం మాత్రం కాదు అయితే తాజాగా స్థూలకాయం ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టే స్థాయికి వెళితే దానికి బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకోవచ్చు అయితే ఎవరికి ఏ సర్జరీ అనుకూలంగా ఉంటుందన్నది వారి బరువు శారీరక స్థితి ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఇలా అనేక అంశాలపైన ఆధారపడి డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఫస్ట్ మెటబాలిక్ ఈటింగ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అందుకనే మనకి ఉదయం సూర్యరశ్మి నుంచి 2 గంటల్లో ఆకలి మొదలవుతుంది ఇది బ్రేక్ఫాస్ట్ టైం ఆ తర్వాత నూన్ టైం నుంచి 2 అవర్స్ 12 గంటల నుంచి 2 గంటల వరకు సెకండ్ సైకిల్ అట్లాగే థర్డ్ సైకిల్ సన్సెట్ నుంచి 2 అవర్స్ 6 to 8 ఈ 3 టైమ్స్లో మనకి ఆకలి అవుతుంది ఎందుకు అవుతుంది గ్రిలిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ వల్ల అవుతుంది ఇది స్టమక్లో తయారవుతుంది సో ఎంత గ్రిలిన్ ఎక్కువ ఉంటే అంత ఆకలి ఎక్కువ అవుతుంది ఇప్పుడు కొందరు జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు కొందరు బ్రేక్ఫాస్టే తినరు నేను బ్రేక్ఫాస్ట్ తినకపోయినా నేను పని చేయగలను అనేటువంటి నమ్మకం ఉంటుంది వాళ్ళకి యాక్చువల్గా బ్రెయిన్ ఈజ్ డూయింగ్ ది మ్యాజిక్ ఎప్పుడైతే మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదో బ్రెయిన్ ఏం చేస్తుందంటే బాడీలో ఉన్నటువంటి కొవ్వుని కరిగించి మళ్ళీ ఇమీడియట్గా అన్ని వైటల్ ఆర్గాన్స్కి ఇచ్చేస్తుంది అందువల్ల మనకు ఆకలి అవ్వట్లేదు అంటే మనం మేనేజ్ చేయగలుగుతున్నాం బేసికల్గా
మనందరం ఏ పని చేసినా కూడా రూపాయలే సంపాదించుకున్నట్టుగా ఎప్పుడైతే ఏం తిన్నా కూడా చివరికి అల్టిమేట్ గా తయారయ్యేది శక్తి కణాల కింద తయారవుతుంది అదే ఏటీపీ మాలిక్యూల్స్ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా బాడీలో మన జీన్స్ ఆధారంగా రకరకాల ప్లేసుల్లో డిపాజిట్ అవుతూ ఉంటాయి ఎవరైనా సరే బరువు పెరగడానికి ఐదు కారణాలు ఉంటాయి ఒకటి ఫుడ్ ఏం తింటున్నాం ఎప్పుడు తింటున్నాం ఎలా తింటున్నాం అనేది ఒక పాయింట్ రెండోది స్లీప్ సైకిల్ అంటే బయో స్లీప్ టైం వచ్చి 10 గంటలకు పడుకోవాలి 6 ఇంటికి లేవాలి మూడు వాటర్ కనీసం 3 నుంచి 4 లీటర్ల రోజు నీళ్లు తాగాలి ఆ తర్వాత స్ట్రెస్ సైకిల్ ఎంత స్ట్రెస్ పెరిగితే అంత ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది ఆ దానితో సీరం కార్టిసాల్ అనే హార్మోన్ కూడా లోపల బాడీలో పెరగొచ్చు దానివల్ల గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది దానివల్ల ఫ్యాట్ కన్వర్షన్ పెరుగుతుంది అట్లాగే మెటబాలిక్ సైకిల్ ఎట్లా ఉంది హార్మోన్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా ముందు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా చేయించుకోవాలి సో దానితో సర్జన్ కూడా కరెక్ట్ పాత్వే గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అధిక బరువు స్థూలకాయంతో బాధపడే అందరూ ఈ బేరియాట్రిక్ సర్జరీలను చేయించుకోవచ్చా బరువును తగ్గించే సర్జరీలు ఎలా ఉంటాయి ఎన్ని రకాలుగా ఉంటాయి సర్జరీలతో బరువు తగ్గడం గురించిన మరిన్ని వివరాలను ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం